ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దామండి. ఇది హ్యాండ్స్ కటింగ్కి ఫస్ట్ ఇలాగా ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్, ఇది రెండు ఫోల్డింగ్స్, ఇటు ఓపెన్. ఇప్పుడు హైట్ వచ్చేసి నేను 3/4 పెడుతున్నాను. 3/4 అనేటప్పటికి 16 ఇంచెస్ వరకు వస్తుంది. ఒక 17½ వరకు పెడుతున్నాను, ఎందుకంటే ఫోల్డింగ్కి పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్, 1 ఇంచ్ ఫోల్డింగ్ వస్తుంది. కాబట్టి 17 ఇంచ్ నేను లెంగ్త్ పెడుతున్నాను. ఆర్మ్ లెంగ్త్ 17 ఇంచెస్. అలాగే కింద ఓపెన్ వచ్చేసి కింద స్ట్రైట్ చేసుకుందాం. కింద స్ట్రైట్ చేసుకుని కింద ఆర్మ్ ఓపెన్ వచ్చేసి ఓపెన్ వచ్చేసి 4½ పెడుతున్నాను. 4½ ఓపెన్, కింద 1 ఇంచ్ మనం ఫోల్డింగ్కి 1½ అలా పెట్టుకోవచ్చు. నేను 1 ఇంచ్ పెడుతున్నాను. అలాగే 2 ఇంచెస్ మనకి లూజ్, 2 ఇంచెస్ లూజ్ పెడుతున్నా. మనం పైన పెట్టాం కదా, అలాగే 2 ఇంచెస్ లూజ్ లైన్ ఇక్కడ ఒక పొడిగించి 2 ఇంచెస్ లూజ్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం క్యాప్ హైట్ వచ్చేసి ఎప్పుడు కూడా ఎవరికైనా సరే క్యాప్ హైట్ 8 ఇంచెస్ కన్నా, ఇది 8 ఇంచెస్ ఇక్కడికి వచ్చిందంటే 8 ఇంచెస్ కన్నా ఎక్కువ లెంత్ పెడితే దానికి 3½ ఎవరికైనా పెట్టాలి. ఇంకా కొంచెం ఎక్కువ ముడతలు వస్తున్నాయి అన్న వాళ్ళకి 4 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు క్యాప్ హైట్. లేదు అంటే మొత్తం ఎవరికైనా సరే 6 ఇంచెస్, 7 ఇంచెస్, 8 ఇంచెస్, 5 ఇంచెస్, 4 ఇంచెస్, ఇలా 8 ఇంచెస్ వరకు పెట్టే వాళ్ళకి 3 ఇంచెస్ క్యాప్ హైట్ పెడితే చాలు. అలాగే 8 ఇంచెస్ కన్నా అబవ్ వాళ్ళకి అంటే 9, 10, 11, 12, 13, 14, 15, 16 వరకు ఎంత హైట్ పెట్టినా 21, 22 పెట్టినా సరే 3½ వరకు క్యాప్ హైట్ పెట్టాలి. కొంతమంది 4 ఇంచెస్ కూడా పెట్టుకో